అనుకున్నా, ఇంకా ఈ వార్త రాలేదేందా అని అనుకుంటూనే ఉన్నా. ఆరం 10 రోజుల కోపాలన్న రాకుంటే అసలు కిక్కే ఉండదబ్బా. దంద గురించో, రేట్ల గురించో, సౌలతుల గురించో, సప్లై గురించో ఏదో ఒకటి వస్తూనే ఉంటది మళ్ళా. అరే ఇంత మంచి ముచ్చట అందరికి చెప్పకుండా ఎట్లా అని మా వాళ్ళు ఆపొచ్చిన. నీ తాగుడు పాడుగాను, తక్కువ తాగితే ఏమాయే అని అనాలనిపిస్తుంది గాని ఆప్కారోళ్ళు ఏమంటారు అని బుగులు. ఏహే తాకదంటే తెలంగాణ వాళ్ళదేపో, తాకుడు తాకితే 7 రోజుల్లోనే 7 కోట్ల 44 లక్షల బీర్లు కథమైనాయి మళ్ళా. అంటే రోజుకి 24 లక్షల బీర్లు పోసిర్రు అంటే చూడుర్రిగా ఏ లెవెల్లో గుంజిర్రు. తెలంగాణ వచ్చిన కాంచి గిన్నిగనం బీర్లు ఎప్పుడు తాగలేదట. మరి 4 ఏళ్ల కిందట మే నెలలో 60 లక్షల కాటన్ల బీర్లు గుంజితే ఇప్పుడు ఇంకో 2 లక్షలు ఎక్కువనే కాల్ చేసి పడేసిండ్రు మనోళ్ళు. ఈ గొప్పతనం అంతా మన సూరన్నదే. సుర్రు అనుకుంటే సుర్కులు పెడుతుంది, దూప దూప అనుకుంటూ వైన్స్ల మీద పడ్డారు. చల్లటి బీరు గుంజుతో ఒంటికి సల్వా అని మన వాళ్ళు ఆపొచ్చున. మళ్ళా లగ్గాల సీజన్ ఆయే. ఇంతేసినాకనే దోస్తు గాని పెళ్లికి పోయే బాపత్ మనోళ్ళు. ఫోటో దిగినాక మామ ఏం లేదా అని దావతికి పైసలు గుంజుడేనాయే. ఇక ఊర్లో పొంట తక్కువ పండుగల. 2 ఆటలు కోసినా ముంగట 3 కాటన్ల బీర్లు పెట్టకుంటే మర్యాదే కాదాయే. ఇంకో దిక్క ఐపీఎల్ ఆటలు. పొద్దున్న జాముల పరాకతిగా కూకొని ఆట చూసుకుంటూ బీర్ దాక్కుంటూ ఎంజాయ్ చేసుడు. తాగేటోళ్లకు తిప్పల కాని వద్దనే ఆపుకారోళ్లకు చూస్తా సరిపోని సరుకు పంపినందుకు మనోళ్ళు 4 రోజుల్లోనే 3,000 కోట్ల రూపాయలు చదివిచ్చిండ్రు సర్కారుకు. మరి ఎండాకాలం వెళ్లిపోవట్టే ఎట్లా అంటారా? అప్పుడు ఆనలకు గరం కావాలని ఎర్రమందేస్తారు. కాలం ఏదైనా వైన్స్లు ఖాళీ చేయాల్సిందే, సర్కారు ఖజానా నింపాల్సిందే.